హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వాయిస్ అయితే కొంచెం చేంజ్గా ఉంటుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదా, సో అందుకే గట్టిగా మాట్లాడుతున్నాను, వాయిస్ రావట్లేదు. సో ఇక్కడైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తీసిన వ్లాగ్ అండి ఇది. సో వ్లాగ్ లెంతీ అయిపోతే కనుక నేను కట్ చేసేసి నెక్స్ట్ది కంటిన్యూషన్ వీడియో కూడా పెడతాను నేను. సో ప్రస్తుతానికైతే మార్నింగే ఇక్కడ సంతు అయితే పైన ఓనర్ ఆంటీ వాళ్ళకి యాక్చువల్గా మనీ ఇవ్వాలి మేము. సో ఆ మనీ ఇచ్చేసి రమ్మన్నాను. సో నువ్వు కూడా రామమ్మీ అని ఇక్కడైతే స్టెప్స్ మీద అంటున్నాడు. పైకైతే నేను సంతు పైన ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అనేది బయట నుంచి లుక్ అయితే చూపించేస్తా. వచ్చేయండి నాతో పాటు. ఇంకా పైకి వచ్చిన తర్వాత సంతు అయితే ఆంటీని పిలవడానికి ఆలోచిస్తున్నాడు. సో లోపలికి వెళ్ళకుండా బయట అలానే నుంచి ఉంటాడండి పాపం. సంతు ఏం చేస్తున్నా? ఏంటిది? షాంపూ డబ్బానా? ఎవరిచ్చారు నీకు షాంపూ డబ్బా? అమ్మకిచ్చే లోపల పెడుతుంది. మొహం చూడు ఎడబెడుతున్నాడమ్మా, ఒకసారి చూడు అటు ఫేస్ చూడు ఒకసారి. ఇవ్వు షాంపూ, ఇవ్వమ్మా, అమ్మ హెడ్ బాత్ చేస్తుందంట. సంతు అమ్మ ఆచి వెళ్తున్నావే, సంతుని తీసుకెళ్ళొద్దు, మన ఇద్దరం వెళ్ళిపోదామమ్మా. సంతు వద్దే, అదిగో చూడు చీర మరత పెట్టేసుకుని అమ్మ ఆచి వెళ్తుంది. సంతు బాయ్ పదం. వస్తావా? కాదు, హార్స్ ఎందుకు కింద పడేసా? హార్స్ కింద పడేసావా? నిన్ను పడేసింది కదా హార్స్, అందుకనే పడేసావమ్మా. సంతు మళ్ళీ మొక్క ఎగిరేస్తుంది, నీళ్ళు పెడుతున్నాగా ఎగిరేస్తుంది. ఇండోలు అసలు ఎగిరేయలేదు. సంతు చూడమ్మా, నన్ను తీయని వస్తున్నాడు గబగబా. నిన్ను తీయను సంతు, నీ డ్రెస్ బాగాలేదుగా, నిన్ను తీయను, నిన్ను తీయను. అమ్మనేది ఎత్తున్నా షాంపూ ఇవ్వమ్మా, అమ్మ హెడ్ బాత్ చేస్తా. సంతు వెళ్ళిపోతున్నాడు అవతలకి. మా తీయొద్దులే, ఇప్పుడే తీయను, కొంచెంసేపు అది వేస్తాలేమ్మా. అమ్మ హెడ్ బాత్ చేస్తాంట, చేతిలో కొంచెం వేయవా. అక్కడ రుద్దుకోవాలంట కింద పడుతుంది. అయిపోద్ది అయిపోద్ది, కొంచెమే అయిపోద్ది. నేను ఎప్పటి నుంచో మెడలో నాంతాడు బ్యాంగిల్స్ అండ్ రింగ్స్ చెవులు ఉన్నాయి కూడా, అన్నీ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నానండి, బట్ అయితే కుదరట్లేదు. ఈరోజు అయితే టైం దొరికింది నాకు, సో అందుకని అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ముందుగా అయితే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, కొంచెం గోరువెచ్చగా తీసుకున్నాను. వాటర్ అయితే కొంచెం గోరువెచ్చగా అండ్ కొంచెం వేడిగా అనమాట, మీడియంలో ఉండాలన్నమాట. గోరువెచ్చగా ఉండే, గోరువెచ్చగా దానికంటే కొంచెం ఎక్కువ హీట్ ఉండాలి, మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు. సో దాంట్లో అయితే మనం మన దగ్గర ఏ షాంపూ అయితే అవైలబుల్లో ఉందో ఆ షాంపూ అయితే కొంచెం 1 స్పూన్ తీసుకున్నాను. దానిలో మిక్స్ చేసేసుకుని నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా దానిలో వేసేసి 5 మినిట్స్ అయితే సోక్ చేసి పెట్టానండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత అయితే మన దగ్గర టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్ హెల్ప్తో మొత్తం అంతా కూడా వాష్ చేసేసుకుంటున్నాను, రబ్ చేసేసి. సో లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి, చాలా బాగా వర్క్ చేస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. షైనింగ్ అయితే బాగా వచ్చిందండి, మనకైతే ప్రాబ్లం ఏం రాదు, నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ప్రజెంట్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అండి. సో సాటర్డే టైం వచ్చేసి ప్రజెంట్ టైం 4 o'clock అయింది. సో ఇప్పుడే శేఖర్ కాల్ చేశారు. సో మేము ఉంటున్నాము, శేఖర్కి పని ఉందంట, సో ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళాలంట, సో ఆయన అయితే వచ్చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఈరోజు అయితే సౌర్యాన్ని శేఖరే తీసుకొస్తారు స్కూల్ నుంచి. సో ఇప్పుడే నేను మిల్క్ కూడా కాసేసాను, మిల్క్ ఇప్పుడే కాసాను. సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, నీరసంగా ఉంది, బాగా కోల్డ్ అయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా అయింది. సో అందుకనే కొంచెం హెల్త్ బాగాలేదని నేను కూడా మిల్క్ అయితే కాసేసుకున్నాను. సో సౌర్యకి నాకి కూడా మిల్క్ కాసుకున్నాను. మార్నింగ్ అయితే సంతుకు పట్టాను, కానీ ఈవినింగ్ నేను సౌర్య తాగుతామని ఈరోజు రోజు సౌర్యకి పడతాను,
బట్ ఈరోజు నేను కూడా తాగుదామో కొంచెం నీరసంగా ఉంది నాకు. దానికోసం అయితే బెల్లం ఆల్రెడీ కోరి పెట్టుకున్నాను కదా, ఈ బెల్లం వేసుకుని తాగుతాను నేను. సో ఇమీడియట్గా రిజల్ట్ ఉంటుందండి మనకి. ఓఆర్ఎస్ తాగితే నీరసం ఎలా తగ్గుద్దో, సో మిల్క్ తాగితే కనుక నాకైతే నీరసం తగ్గుతుంది. సో నేను చూశాను ఇంతకుముందు ఇలా నాకు హెల్త్ బాగోకపోతే మా మమ్మీ చేసే పని ఇదేనండి. అసలు ఇప్పుడు అదే మా మమ్మీ కూడా ఉన్నారు కాబట్టి అంటున్నారు, వెళ్ళి వెంటనే నువ్వు పాలు కాసుకుని తాగేసేయి, హెల్త్ బాగాలేదు అంటున్నావు, నీరసంగా ఉందన్నావు కదా అంటున్నారు. బట్ సౌర్యకి మిల్క్ తీసేసుకుని, ఇవైతే నాకండి, ఇవైతే సౌర్యకి మిల్క్ తీసేసుకుని, సో రిమైనింగ్ ఉన్నవైతే కొంచెం సేపు అయితే మరగబెడదామని మళ్ళీ స్టవ్ మీద పెట్టానండి. అదే పాలు తోడుకోవట్లేదు కదా, సో కొంచెం మరగబెట్టమని చెప్పారు మమ్మీ వాళ్ళు. సో అందుకని ఇవైతే బెల్లం చెప్పాను కదా, ఈ బెల్లం వేసుకుని నేనైతే మిల్క్ తాగడానికైతే కొంచెం వేడిగా ఉన్నాయి ఇవి, సో అందుకని ఆరబోస్తున్నాను. యాక్చువల్గా గిన్నెలన్నీ కడిగేశాను, బట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ నానబెట్టేస్తాను, ఇంకా తిన్న వెంటనే అంటే అడుగున వదలదు కదా, సో అందుకని ఇవైతే నానబెట్టేశాను. కాయలు మేము ఇంట్లోకి దిగినప్పటికీ ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ వచ్చేసింది. కాయలు చూసారా అసలు ఎంత లావు అయినాయి అంటే, బట్ తినడానికి ఇవి పంగిన పిల్లంట. అదిగోండి కాయలన్నీ కూడా ఎంత పెద్ద పెద్ద కాయలంటే. అదిగోండి పైకి చక్కని జామ చెట్టు ఉంది, మొత్తం అంతా కూడా చుట్టూ ఇటు కూడా మనకి బిల్డింగ్స్ దగ్గర దగ్గరగా లేవు కదా. యాక్చువల్గా మనకి సిటీ అంటే బిల్డింగ్స్ అన్నీ దగ్గర దగ్గర ఉంటాయి కదా, ఇక్కడ ఏంటంటే మాకు ఇంటి చుట్టూ కూడా దగ్గరగా బిల్డింగ్స్ ఏం లేవు. సో అందుకని గాలి అయితే చాలా బాగా వస్తుందండి, అసలు చాలా చల్లగా ఉంటుంది. చాలా దూరాన్ని ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ కూడా, వెంటిలేషన్ చాలా బాగుంటుంది, గాలి బాగా వస్తుందండి. అసలు ఇదైతే చెప్పాను కదా మల్లె తీగ, చూసారు ఎంత పెద్ద చెట్టు అంటే. ఈ ఓనర్ ఆంటీ వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు కూడా మల్లె తీగ తీయలేదంటండి, మల్లె చెట్టు. ఇదంతా కూడా పైకి ఎలా పాకిచ్చేసారు పైకి, అది కూడా ఎంత పైదాకా వెళ్ళిందో చూడండి. మేము ఇంట్లో కంటే ఎక్కువ ఇలా బయట ఎక్కువ కూర్చుంటామండి, చైర్స్ వేసుకుని. చైర్స్ కూడా బయటే వేసేసుకున్నాం మేము, ఈ చైర్స్ లోపల వేస్తే పిల్లలు ఉంచట్లేదు సౌర్య సంతు వాళ్ళు, అందుకని బయటే వేసేసి బయట ఇక్కడే కూర్చుంటాం ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం. నిన్నే వాటర్ పట్టామన్నమాట మొక్కలకి, ఇవి వాటర్ నిలిచిపోయినాయి, వీటికి హోల్స్ పెట్టాలి. ఇది వాటర్ క్యాన్ అండి, వాటర్ క్యాన్ యూజ్ చేయట్లేదు అందుకని వాటర్ క్యాన్లో మందార మొక్క వేసాము. ఈరోజే మందార పూసింది రెడ్ కలర్ది, జస్ట్ ఒక్క కొనలేదండి మొక్క అయితే కొనలేదు, ఓన్లీ మండ పెట్టాను అంతే, జస్ట్ మండ ఇరగదీసి పెట్టాను అంతే బతికేసింది. ఇది యూజ్ చేయని బకెట్ అనమాట, యూజ్ చేయట్లేదు అని దీంట్లో వేసాం మొక్క. ఇది వచ్చేసి కాగడ మళ్ళీ, ఇందాక బట్టలు తీసాను కానీ నేను షేకర్ తీయలేదన్నమాట టీషర్టు. సో ఈ సీపాయిని మేము ఇలా యూజ్ చేస్తాం అనమాట, యాక్చువల్గా దీని మీద వేసేస్తాం క్లోత్స్ అన్నీ కూడా. దీని మీద టీషర్ట్ ఉండిపోయింది, ఇందాక నేను తీయలేదు. సో ఇదైతే తీయడానికి బయటకు వచ్చాను మీకు కూడా వ్యూ చూపిద్దామని. శేఖర్ వచ్చేసారండి, ఎర్లీగా వస్తారని చెప్పాను కదా, ఇప్పుడే వచ్చేసారు శేఖర్ కూడా, ఇప్పుడే వచ్చారు. సో ఎర్లీగా వచ్చారు, 1 అవర్ అనమాట, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారనమాట. అక్కడ ట్రెజరీ ఆఫీస్లో అక్కడ పెట్టేసి వెళ్ళిపోమన్నారంట డాక్యుమెంట్స్, సో అందుకనే శేఖర్ అయితే వచ్చేసారు. అమ్మా నేను పాలు తాగక నాకు వద్దు టీ పెట్టకో, ఈ చూడు నేను ఈ బాటిల్లో పోసా, బాటిల్ లేక లీటర్ బాటిల్ దీంట్లో పోసాను, నాకు పెట్టద్దు టీ ఇంకా శేఖర్ నువ్వు పెట్టేసుకో. వద్దు తాగేమవుతుంది, ఇప్పుడు టీ తీగా ఉంది కదా, మళ్ళీ టీగా తీగా అనిపివు, టీ తాగితే బాగుంటుంది. ఏమండి ఏమా పెడతావు నాకు కూడా, ఉందా పంచదార తీయాలా? అదేంటి ఆపలేదు, స్విచ్ ఆపలా? టీ పెట్టేసావు ఎలా అయితే నాకు కూడా వద్దంటే. నువ్వు టీ తాగితే కొంచెం మైండ్ బాగుంటుంది, శౌర్య ఉంటే నాకు ఇవ్వు, మీరు తాగుతుంటే నాకు తాగాలనిపిస్తుంది అంటున్నాడు.
ప్లేట్ తీసుకురానా అమ్మా. ఇది కూడా టేస్ట్ అనుకుంది, ఇదొక అలవాటు. బాగుంటాయి టేస్ట్. అలాగా లాస్ట్ నా బాయన గ్లాస్ పెట్టి వస్తే కనుక దీంట్లో పోసేసి పెట్టేసి అమ్మా. ఏమండి, మేమందరం కూడా టీ తాగేసిన తర్వాత శేఖర్ వెళ్ళి సౌర్యని అయితే తీసుకొచ్చేసారండి. అల్లారైతే స్టార్ట్ చేస్తాడు, సౌర్య రాగానే ఇంకా మొదలు పెట్టేశాడు. ఇంతేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్.